హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను పట్టుదల గురించి ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఇద్దరు రాజుల మధ్య యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. ఒక రాజుకి సైన్యం చాలా ఉంది, ఇంకో రాజుకి సైన్యం చాలా తక్కువగా ఉంది. చిన్న రాజ్యం రాజు ఎంత కష్టంగా ఉన్న యుద్ధం రోజు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. తన సైన్యం మెల్లగా తగ్గిపోయేసరికి సైనికులు చచ్చిపోతే బాధపడి ఒక చోటికి వెళ్ళాడు రాజు. రాజు చాలా రోజుల నుంచి యుద్ధం చేస్తున్నాడు కదా, రాజు యుద్ధం చేసి అలసిపోయి నిద్రపోయాడు. తను ఎక్కడున్నాడని చూసుకోలేదు. ఉదయాన్నే లెక్స్ చూసేసరికి అది ఒక పులి గుహ, కానీ అక్కడ పులి లేదు. రాజు అలసిపోయాడు కాబట్టి కొంతసేపు ఆగి వెళ్దామని చూస్తున్నాడు. పులి ఎప్పటికీ ఆ గుహకి రాలేదు. అక్కడ గుహ అంతా బూజుతో ఉంది, ఒక చోట చాలా బూజు ఉంది. ఎవరు ఇక్కడ నివసించట్లేదు కాబట్టి కొన్ని రోజులు ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు రాజు. ఆ తర్వాత రాజు ఒక స్పైడర్ని చూశాడు. ఆ స్పైడర్ ఎన్నో రోజులుగా గోడ ఎక్కుదామని ట్రై చేస్తుంది, కానీ కింద పడిపోతుంది. చివరిగా ఒకసారి ప్రయత్నించింది, గోడెక్కింది. స్పైడరే పట్టుదల వదలలేదు. నేనెందుకు పట్టుదల వదలాలని రాజు యుద్ధం చేసే చోటుకు వెళ్ళాడు. సైనికులందరూ రాజు కోసం ఎదురు చూస్తున్నారు. రాజును చూసి సైనికులందరూ సంతోషపడ్డారు. రాజు వాళ్ళని యుద్ధం చేయడానికి మంచి మంచి మాటలు చెప్పి ప్రోత్సహిస్తాడు. ఆఖరికి చిన్న రాజ్యం పెద్ద రాజ్యాన్ని గెలుస్తుంది. పట్టుదల ఉంటే చిన్న రాజ్యంతో పెద్ద రాజ్యాన్ని కూడా గెలవచ్చని చిన్న రాజ్యం వాళ్ళు తెలుసుకున్నారు. అలాగే అందరూ కొత్త పనులు చేసేటప్పుడు పని సరిగ్గా అవ్వట్లేదని నిరుత్సాహపడద్దు, పట్టుదలతో ప్రయత్నించాలి. కృషి, పట్టుదల ఉంటే విజయం మన సొంతమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.